రాజకీయాల్లో విలువలు పాటిస్తూ సుదీర్ఘకాలం పాటు వివిధ పదవులను అలంకరించి పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నేత రోసయ్యని ప్రభుత్వ విప్పు చీర్ల జగ్గిరెడ్డి కొనియాడారు. కొత్తపేట పాద బస్టాండ్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెనుక నుండి ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపించిన వ్యక్తి రోసయ్య అని కొనియాడారు. ఈ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి యొక్క మరణం మరి తీర్ని లోటుగా ముఖ్యంగా కొత్తగట్టు నియోజకవర్గానికి ఉంది. ఆయన తో ప్రత్యేకమైన అనుబంధం మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా కొత్తగట్టు నియోజకవర్గానికి కూడా ఉంది. ఏదైతే గతంలో అనేక పదవులు అలంకరించి ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ పూర్తిగా రాజశేఖర్ గారు ప్రభుత్వం సక్సెస్ అవడానికి ఆ వెనకుండి నడిపించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రోసయ్య గారి యొక్క సేవలు కానీ లేదా ఆయన ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు మరి వైశ్య హాస్టల్కి నిధులు సేకరించాలన్నప్పుడు ప్రత్యేకంగా మరి ఆయనతో పాటు నేను కూడా నా కారులోనే ఆయన్ని నియోజకవర్గం అంతా కూడా తిప్పడం ఆ రోజు డబ్బులు దానికి సంబంధించినటువంటి అమౌంట్ సేకరించడంలో కానీ ఆ హాస్టల్ని హైదరాబాద్లో నెలకొల్పడం కానీ దానికి మళ్ళీ కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రెజరర్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి మరి అవకాశం ఇవ్వడం కానీ మన వద్దుపూరి వెంకటేశ్వరరావు గారికి ట్రెజరర్గా అవకాశం ఇవ్వడం కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో రాజశేఖర ఉన్నటువంటి రాజశేఖర ప్రభుత్వం నుంచి రాజశేఖర్ గారితో పాటు మరి కలిపి తిరిగాం. ఆయన యొక్క ఆయన లేనటువంటి లోటు తీరనిది. ఏది ఏమైనా మరి పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అట్లాగే మరి ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వైశ్య సోదరులంతా కూడా మరి రాబోయేటువంటి కాలంలో మరి ఏదైతే ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయడంలో వారు కూడా నిమగ్నమై ఉండాలని చెప్పి ఆ యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ముఖ్యంగా మరి రాజశేఖర్ గారి విషయంలో ఇవాళ కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చామరాజ్ కమర్స్ వారితో మాట్లాడి మంచి చేయమని చెప్పి వారికి కూడా మరి చెప్పడం జరిగింది. అనేక చోట్ల ఆయన నివాళులర్పించేటువంటి కార్యక్రమం రావడంలో కానీ ఇక్కడ నాలుగు మండలాలు ఏవైతే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా మరి ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని మరి కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ కూడా మరి దండగా మేమైతే ఇప్పుడు కూడా ఉంటాం మరి ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.